Pfizer after. రైట్ వదిలే అన్నా, నువ్వు 10,000 గురించి ఆలోచించకు. అంత దూరంకి ఎలా వచ్చారు మీరు? 10,000 కాడ మీరు బండి మనదైతే Thank you.
ఓకేనా. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ బండి నేను మొన్న ఒక 4-5 రోజుల క్రితం పోయినప్పుడు వీడియోలో చెప్పిన సార్, నేను ఒక 6W కొన్నా, అది ఢిల్లీలో ఉంది, అది మా తమ్ముడు ఉన్నాడు అక్కడ బై రోడ్ తీసుకొస్తాడని చెప్పిన. కాకపోతే మా వానికి వీలు కాలే, వేరే లోకల్లో ఒక మనకు తెలిసిన మిత్రుడు ఢిల్లీ పోతే అతనితోటి బండి పంపించిండు మావాడు. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి పోయారు ఆగ్రా ఢిల్లీ అవన్నీ టూర్ వేయరంట. రాగా ఈ బండి ఇచ్చి పంపించిండు మావాడు, అక్కడనే ఉన్నాడు. నేను రేపు నైట్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా. ఇంకో కస్టమరు డిచ్పెల్లి, నిజామాబాద్ జిల్లా డిచ్పెల్లి, అతడు డబ్బులు ఇచ్చిపోయిండు మహీంద్రా ఎక్స్యూవీ 2012W8 తీసుకురమ్మని. అతని కోసం పోతున్నా. కాకపోతే ఈ బండి వచ్చింది వీడియో చేద్దామనే ఉద్దేశంలో. చాలామంది బండి గురించి ఫోటోలు వీడియోలు అడిగిర్రు, అందుకోసమే వీడియో చేస్తున్నా. ఇది 2013 ఆగస్టు 6W 2013 మోడలు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో. ఇది 8 కన్వర్టెడ్, 70,000 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, ఒరిజినల్ బండి, ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు, కంప్లీట్ షోరూమ్ ట్రాక్. నేను ఇందాక 2 బండ్లు పెట్టినా 2012W8. ఆ ఫస్ట్ బండి కంటే బ్లాక్ బండి బాగుంది, ఆ బ్లాక్ను ఫస్ట్ బండి రెండింటికంటే, ఇది 6W అయినా ఆ రెండింటికంటే బాగుంది. ఈ బండి 70,000 తిరిగింది. ఢిల్లీ బండి ఎన్ఓసి ఇస్తా, ఎక్కడికంటే అక్కడికి, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పర్లేదు. తెలంగాణ అయితే నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా, 7 లక్షలు చెప్తున్నా, బార్గెనింగ్ ఉంది. ఆంధ్రాకైతే ఎన్ఓసి నేను ఇస్తా, 5.5 లక్షలు, మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక అందులో రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటే నేను ఎన్ఓసి ఇస్తా అంటే 5.5 లక్షలు ఫిక్స్ సార్, అందులో బార్గెనింగ్ ఏం లేదు. మీకు నచ్చితేనే తీసుకోరు, లేకపోతే వదిలేరు. ఎందుకంటే బండి బాగుంటేనే నేను అంత దూరం పోయి కొంటా, బాగలేకపోతే నేను దాని జోలికి కూడా ఉన్నా. ఎక్కడన్నా రస్ట్ వచ్చినా, ఏమన్నా డ్యామేజ్ అయినా, ఇంజన్ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోయినా, ఏసీ లేకపోయినా, ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా ఢిల్లీలో వీలైతే చేయించుకొని తీసుకొస్తా. ఇక చేయించలేని పరిస్థితి బండి ఉంటే దాన్ని జోలికి కూడా పోం. ఈ బండి గురించి నేను ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పిన, డీజిల్ మైలేజ్ లీటర్కు 15-16 మైలేజ్ ఇస్తుంది. మహీంద్రా ఎక్స్యూవీ 6W, 2 ఎయిర్ బ్యాగు, క్రూజ్ కంట్రోల్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్షన్ డెక్ ఉంది, సెంట్రల్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోసు, ఫస్ట్ ఓనరు. తెలంగాణకైతే రిజిస్ట్రేషన్ చేసి 7 లక్షలకు ఇస్తా, మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే 5.5 లక్షలకు ఇస్తా. ఇది మహీంద్రా ఎక్స్యూవీ 6W సార్, 8 కన్వర్టెడ్, 70,000 కిలోమీటర్ తిరిగింది, సింగిల్ ఓనర్. 5:5 MRF సిల్ టైర్లు ఉన్నాయి, స్టెపినీతో సహా 5:5 సిల్ టైర్లే. స్టెపినీ కంపెనీది ఇప్పటి వరకు యూజ్ కాలే. 4 టైర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెజెంట్ వేసిన MRF టైర్లో, మళ్ళీ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు దంగిపోతే ఓనర్ మళ్ళీ టైర్లు వేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కూడా 2022 ఆగస్టు వరకు ఉన్నది. ఇది మనకు ఇన్సూరెన్సు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, కాకపోతే ఏంటంటే మనకు క్లెయిమ్ కాదు. ఎందుకు క్లెయిమ్ కాదంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, చెప్తున్నా. మనం ఒక రాష్ట్రం నుంచి బండి కొనుక్కున్నప్పుడు ఆంధ్రవేళ రాంగనో పొంగనో తవ్వలెక్కననే ఇన్సూరెన్స్ జరిగితే అది క్లెయిమ్ అవుతుంది. మన పేరు మీద ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని రోజులు డిఎల్ నెంబరే ఉంటుంది. ఇది ఢిల్లీ బండి, డిఎల్ నుంచి టీఎస్కు మారిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ మనకు వర్తించదు. డిఎల్ నెంబర్ ఉన్నన్ని రోజులు మనకు పనిచేస్తుంది. డిఎల్ నెంబర్ నుంచి మనం ఎప్పుడైతే టీఎస్ నెంబర్ వేసుకుంటామో ఆ తర్వాత మనం ఫ్రెష్గా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మనం ఫుల్ కట్టుకుంటామా, థర్డ్ పార్టీ కట్టుకుంటామా, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకపోతే నేను థర్డ్ పార్టీ కట్టి రిజిస్ట్రేషన్ చేసిస్తాను, కానీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ మీద మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నెంబర్ చేంజ్ అయినాక మళ్ళీ ఎవరైతే ఈ నెక్స్ట్ ఓనర్ అవుతాడో అతడు ఆర్సీ కార్డు మారిన తర్వాత వాళ్ళు మీ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇది బండి స్టోరీ. ఇది మహీంద్రా ఎక్స్యూవీ సిల్వర్ కలరు, 6W, 70,000 కిలోమీటర్ తిరిగింది, 2 ఎయిర్ బ్యాగ్ బండి, ఒరిజినల్ బండి సార్. ఇందాక పెట్టిన 2 బండ్ల కంటే చాలా బాగుంది. నేను ఇది మొన్న లాస్ట్ టైం 2014 8 కొన్నప్పుడు ఈ బండి కొన్నా. ఆ వీడియోలో కూడా చెప్పిన ఇంకొక 6W బండి వచ్చేది ఉందని. కాకపోతే కొన్ని ఎన్ఓసీల ఇష్యూలో మా వాడిని హర్యానా పంపించి మేము వచ్చేసినాం. కాకపోతే ఏంటంటే హర్యానా పోతే కూడా పని కాలేదు, వాడు సోమవారం మంగళవారం రమ్మన్నాడంటే హాలిడేస్ ఉన్నాయని. సరే అని మళ్ళీ మా వాడు ఢిల్లీకి వస్తే వేరే ఒకళ్ళు మన జగిత్యాల వాళ్ళే ఢిల్లీలో ఆగ్రా ఉన్న ఢిల్లీ టూర్ వేయరు, వాళ్ళకి బండి ఇచ్చేయమంటే ఇచ్చేస్తే వాళ్ళు బండి క్షేమంగా తీసుకొచ్చి మనకు అప్పచెప్పారు. ఇక వాళ్ళు మళ్ళీ ట్రైన్ ఏమి ఎక్కుతారు అన్న, ఇలా ఫుల్ ట్యాంక్ వేసి ఇచ్చిండు మావాడు. ఫుల్ ట్యాంక్ వేసి ఇస్తే బండి నాగ్పూర్ దాకా వచ్చింది. నాగ్పూర్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక 2,000 డీజిల్ పోసుకొని ఇంటికి తీసుకొచ్చి బండి ఇచ్చారు. నేను బండి గురించి ఏం చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసేది బండి కరెక్ట్ ఉంటేనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్, ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్తా సార్, ఇంకో బండికి పని ఉంది పని చేయించుకోవాలని. ఈ బండికి మాత్రం ఏం పని లేదు సార్, తీసుకుపోయి ఆయిల్ చేంజ్, కూలెంటు, బ్రేక్ ప్యాడ్స్, చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి చేయించుకోవాలి. బండి మొత్తం జెన్యూను, విత్ రిజిస్ట్రేషన్ 7 లాక్స్, వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే 550, 5.5-7 లక్షలు. తెలంగాణ నెంబర్ నేనే వేసిస్తా సార్, 7 లక్షలకు ఇస్తా. లేదు మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, నువ్వు ఎన్ఓసీ అంటే ఆంధ్రాకి నేను ఎన్ఓసి ఇస్తా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే 5.5 లక్షలకు ఇస్తా, మీకు ఎన్ఓసి ఇస్తా, ఇన్వాయిస్ దొరికితే ఇస్తా, దొరకకపోతే లేదు. ఇన్వాయిస్ దీన్ని దొరకకపోయినా మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర లోకల్ ఏదైనా W6 2013 మోడల్ బండి దొరికితే దాని పేపర్లు దీనికి ఇన్వాయిస్ పేపర్ చూపెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మనం ఆఫీసర్ దగ్గరికి అయిన తర్వాత మాట్లాడే విధానాన్ని బట్టి మన పేపర్లు అవుతాయి. ఇక మనకు ఆడ తెలుసు ఈడు తెలుసు అని డ్రూప్ కొద్ది మాట్లాడితే ఫైల్ పక్కకెడతారు. అందుకోసం రిక్వెస్ట్ చేసి పని చేసుకుంటే పని అయిపోతుంది. ఇది జగమేరిన సత్యం. మీరు కూడా ఎవరన్నా ఎక్కడన్నా ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడరు సార్, 100% పని అవుతుంది. నేను వాళ్ళతోటి ఫోన్ చేయించిన, వీళ్ళతోటి ఫోన్ చేయించిన అంటే పైలా అన్నీ ఉంటుంది, ఆ ఫోన్ ఇంచు కూడా కదలేదు, అవి అది లెక్క. ఇది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది సార్. మహీంద్రా ఎక్స్యూవీ W6 500 70,000 కిలోమీటర్ తిరిగింది. దీనికి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, W8కి అయితే 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఈ బండి ఈరోజు మధ్యాహ్నం వచ్చింది, నేను లేకుండే, వచ్చిన తర్వాత వీడియో చేద్దామని ఇప్పుడు రాగానే 3 బండ్ల వీడియోలు చేస్తున్నా. ఇది కాక చాలామంది మరోజో గురించి అడిగిర్రు. ఒకటి, మన దగ్గర సిల్వర్ కలర్ బండి ఉంటే విజయనగరం వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకుంటే కాకినాడ వాళ్ళు వచ్చి కొంకపోయారు. వాళ్ళకి ఎన్ఓసి కూడా ఇష్యూ అయింది. రేపు నిన్న మొన్న హాలిడే ఉండే, రేపు మండే కానీ ట్యూస్డే కానీ అయిపోతుంది. అది కాక ఇంకోటి 2020 కూడా మన దగ్గర మరోజో టెక్స్ట్ ప్లేట్ ఉంది సార్, ఈరోజు వచ్చింది. నేను దాన్ని రేపు పొద్దున ఉదయం వీడియో చేస్తా. మీకు ఒకరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి, దాని ఫొటోస్ కూడా ఉన్నాయి పంపిస్తా. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా చిన్న తమ్ముడికి కాల్ చేయరు సార్, 9502306700 విలాసగరం శివ. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బండి అమ్మేది సార్, ఆ 2 బండ్లు కూడా ఇందాక పెట్టినా కూడా అమ్మేటి, అవి నాయి కావు, ఇది మన సొంతం బండి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.